బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ 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 కోటమతలి ఆలయంలో గరంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆలయంలో జరిగే ప్రత్యేక హోమాలు అభిషేకాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరిన ఆలయ ధర్మకర్త. రానున్న ఆరు నెలల కాలం ఎన్నికలకు అతి కీలకమైనది. 2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. నాయుడుపేట పట్టణంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవన్ కేసరి సినిమా రిలీజ్ హడావుడి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న అభిమానులు. వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మోహరి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 20వ తేదీన శుక్రవారం ఆలయంలో జరిగే ప్రత్యేక హోమాలు అభిషేకాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోరారు. అర్చకులు పేళ్లూరు సునీల స్వామి వేద మంత్రాలతో జరుగుతున్న ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజు అమ్మవారు త్రిపుర భైరవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి లక్ష్మీ గణపతి దుర్గా నవగ్రహ హోమాలు అర్చకులు సాయి కుమారస్వామి చేతుల మీదుగా జరగనున్నట్లుగా తెలిపారు. అలాగే మధ్యాహ్నం ఆలయానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. అదే రోజు అమ్మవారు చిన్నమస్తాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఈ సందర్భంగా ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. భక్తులు అమ్మవారి ఆలయంలో జరిగే హోమంలో పాల్గొనాలని కోరారు. రానున్న ఆరు నెలల కాలం ఎన్నికలకు అతి కీలకమైందని, 2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే వరప్రసాదరావు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో షాజీ మంజిల్లో కోట మండల జేసీఎస్ కన్వీనర్ షేక్ ముబిన్ బాషా ఆధ్వర్యంలో ఎందుకు ఆంధ్రకు జగన్ కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు హాజరయ్యారు. వైకాపా గెలుపు కోసం గృహ సారథులు వాలంటీర్లు సమిష్టి కృషి చేయాలన్నారు. ఆంధ్రకు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలను వారు చేయవలసిన కార్యాచరణ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోట వాకా చిట్టమూరు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు గృహ సారథులు కన్వీనర్లు వాలంటీర్లు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద అక్కడ ఉన్న 104 108 చివరికి డ్రైవర్స్ వేతనాలు లేకుండా చేశాడు. ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి గారు పెట్టాడు కనుక, రాజశేఖర్ రెడ్డి గారు ఓడించాడు కనుక. చూడండి ఎంత కష్టపడడం చూడండి. అలాగే జీతాలు లేవు డ్రైవర్స్ కి, పెట్రోల్ డబ్బులు లేవు, జీతాలు విద్య కొద్దాం. విద్య ఏం చేశాడు, 5000 పాఠ సంస్థలు పాఠశాలలు ప్రభుత్వ సంస్థలు ట్రైబల్ స్కూల్స్ అలాగే దళిత వాడలో ఉన్న స్కూల్స్ బీసీ స్కూల్స్ మూసేశాడు. కేవలం వారికి అనుగుణమైన అబద్ధపు బూడక మాటలు చెప్పి అక్కా చెల్లెల్ని నట్టే నిలువునా ముంచేయడం జరిగింది. కానీ మనకు జగన్మోహన్ రెడ్డి ఆకలింపు చేసుకునే లోపే భయంకరమైన మహమ్మారి కరోనా రూపంలో ప్రపంచం మొత్తం కబలించి వేస్తే ఆ పరిస్థితుల్లో కూడా గృహసారులకి వారికి చెప్పారు ఏంటంటే, దయచేసి ఒక 5 నిమిషాలు ఉండండి కుటుంబం దగ్గర, చాలా అవసరం ఉంది నాకు, మీరు వాలంటీర్స్ గా కొనసాగాల అన్న ఆశ. ఎందుకు
మీకు 5000 కూడా కాదు నా ఆశ పేద ప్రజలకు సేవ చేస్తున్నారు మీరు ఉండాలి పద్నాలుగు పంతొమ్మిది చూసిన తర్వాత అంత కఠినమైన రాజకీయం చూసిన తర్వాత ఇప్పుడు ఎంతో ప్రతి ఒక్కరు ఎంత వాలంటీర్లు ఎంత బంగారు పండలాగా ఉన్నారంటే మీరు అంత బంగారు పండలాగా అనిపిస్తున్నారు మీరు వెళ్ళండి ఈ ప్రచారం రెండు విధాలుగా సాగుతుంది వైఎస్ అసెంబ్లీ సచివాలయ వ్యాప్తులు డోర్ టు డోర్ అవుట్ రీచ్ కార్యక్రమం కార్యక్రమానికి హాజరయ్యేందుకు పార్టీ మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ బ్యాంక్ ఉన్న కార్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో సచివాలయాన్ని సందర్శిస్తారు పార్టీ వద్ద సచివాలయంలో వివిధ పథకాలు ఏ విధంగా 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఏ పథకాలు పెట్టారు 19 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టారు వారు ఏ పథకాలు నెరవేర్చారు ఏమి హామీలు నెరవేర్చారు ఏమి నెరవేర్చలేదు చంద్రబాబు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టారు ఏమి నెరవేర్చారు అన్నది తెలియజేయాలి ఆ బుక్లెట్ రాయాలి ప్రజలు తృప్తిగా ఉన్నారు లేదో అని అడగాలి సో వెళ్ళినప్పుడు ఈయన చేసిన నాటకం మాటలు నిజంగా గాలిడే చేస్తాడు మనం ఏ కనుక మనం తిట్టుకోవట్లా గాలిడే ఇందాక మనం చెప్పాడు పప్పు కదా ఇంత సింపుడైన మాట వాడాడు పప్పు కదా ఏసీఎస్ కన్వీనర్స్ మండల ఏసీఎస్ మండల అధ్యక్షుడు దయచేసి మీరు ముందుకు వెళ్ళండి పార్టీ మీ మీద ఆధారపడింది మేము నమ్మక వాస్తే వాళ్ళమే కానీ నాయకులందరూ కూడా నేను సంప్రదించి మీకు పెట్టాను ఎవరు కూడా నా సొంత మనిషిలో లేదా వేరే కారణాలు ఏమీ లేదు ఎవరైతే పార్టీ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తారో ఎవరైతే కేంద్ర పాత్ర వహిస్తారో వారిని నేను వాళ్ళతో మాట్లాడి గ్రామంలోకాన్ని ఉంటే పెద్ద నాయకులు ఉంటే దయచేసి మీరు ఒకసారి మళ్ళా మండల స్థాయిలో పట్టవసారిగా చెప్పినట్టుగా మీరు మండల స్థాయిలో కట్టేట్టు మీరు ఒకసారి మీటింగ్ వీలైనప్పుడు మేము పెద్దలు వస్తాం గవర్నర్ పెట్టారనుకో వస్తా రాజశేఖర్ గారు పెడితే వస్తా జెండాలు కూడా మనం ఎగరేయాల్సిన బాధ్యత మనకు ఉంది వైఎస్ఆర్ పార్టీ జెండా మనం ఒకసారి చూస్తుంటాం పెట్టినప్పుడు మనం డిస్ప్లే బోర్డ్ అది సచివాలయం ప్రభుత్వ అధికారులు చేస్తారు గత 4.5 సంవత్సరాల్లో మన గ్రామానికి ఆ సచివాలయం కింద ఉన్న గ్రామాలకి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని ఒక్కొక్క పథకం కింద ఎంత డబ్బులు వాళ్ళకి ముట్టాయి ప్రత్యక్షంగా ఎంత ముట్టాయి పరోక్షంగా ఎంత ముట్టాయి అని చెప్పి చక్కగా డిస్ప్లే బోర్డుతో సహా అక్కడికి వస్తుంది అది మనం చాలా జాగ్రత్తగా మన పెద్దలందరూ దయచేసి మండలం కన్వీనర్ తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు కోలాహలంగా హడావుడి చేశారు ఆయా సినిమా థియేటర్ వద్ద అభిమానులు హడావుడి తాకిడి ఎక్కువగా కనిపించింది అభిమానుల తాకిడిని కంట్రోల్ చేయడానికి థియేటర్ యాజమాన్యం పోలీసుల సహాయం తీసుకున్నారు బాలకృష్ణ అభిమానులు మాట్లాడుతూ భగవంత్ కేసరి సినిమా విజయవంతం కావడంతో అభిమానులకు పండగ వాతావరణం నెలకొన్నట్లుగా చెప్పారు ముఖ్యంగా బాలకృష్ణ నటన కొన్ని సన్నివేశాలలో ఆయన జీవించినట్లుగా ఉండడం అభిమానులకు నచ్చే విధంగా సినిమా ఉందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు సాయిబాబు మూవీ భగవత్ కేసరి ఈరోజు రిలీజు బాలబాబు సినిమా సూపర్గా ఉంది ఫ్యామిలీ సెంటిమెంటు యాక్షన్ కామెడీ మొత్తం బాలయ్య బాబు ఎక్సలెంట్ చేశాడు సూపర్ హిట్ మూవీ జై బాలయ్య జై జై బాలయ్య ఉన్నాయి కానీ అంతగా విమర్శం చేస్తే లేదు కానీ రాజకీయ పరంగా అయితే కొన్ని కొన్ని బిట్లు ఉన్నాయి ఎక్సలెంట్గా తీసిన సినిమా కూడా బాగుంది అది బాలయ్య బాబు మూవీ ఇప్పుడు బ్లాక్బస్టర్ మూవీ తప్పకుండా హిట్ చేద్దాం తప్పక ఫ్యామిలీ పరంగా చూడొచ్చు ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు మహిళలు అందరూ చూడొచ్చు క్యాకల్ సినిమా ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత సినిమా రిలీజ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత సినిమా అంటే బాలయ్య బాబు సినిమా అంటే ఒక పండగతో సమానం ఈరోజు నాడిపేటలో మన ఎస్వి థియేటర్లో బ్లాక్బస్టర్ సినిమా ఆడింది ఈ సినిమా ముఖ్యంగా ప్రేక్షకులు అందరూ చూడొచ్చు ముఖ్యంగా అయితే ఒక తండ్రి ఒక కూతురుతో ఏ విధంగా మెలగాలి ఈ సమాజం మహిళలు ఏ విధంగా గౌరవించాలి మొత్తం ఈ సినిమా అంతా కూడా ఫ్యామిలీ సెంటిమెంటు 100% ఇదంతా ప్రేక్షకులు చూడాల్సిన సినిమా
సినిమాలో అనిల్ రావు పుడికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మహిళల్ని ఎవరు కూడా తక్కువగా చూడకూడదు. ఖచ్చితంగా తల్లిదండ్రులు మహిళ ఆ విధంగా పెంచాలి. అద్భుతమైన సినిమా, మరో బ్లాక్ బస్టర్ అఖండ వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య బాబు అద్భుతంగా నటించినటువంటి సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిందా హిట్ అందుకుంది. ఖచ్చితంగా మేము అందరం బాలయ్య బాబు అభిమానులుగా కాళ్ళెత్తుకొని ధైర్యంగా చెప్పేటువంటి సినిమా అవుతుంది. ఖచ్చితంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఈ సినిమా సంచలనం సృష్టించబోతోంది. పొలిటికల్ సెటర్లు కానీ లేకపోతే కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా ఈ సినిమాలో ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సినటువంటి సినిమా. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లలు ఎలా పెంచాలంటే ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అద్భుతమైనటువంటి డైలాగ్ బాలయ్య అనిల్ రావుపూడి రాసినటువంటి అన్ని డైలాగులు కూడా సూపర్ గా ఉన్నాయి. ఎత్తిన చెయ్యి ఎవడో తెలియాలి, లేచిన నోడు ఎవడో తెలియాలి, మిమ్మల్ని పంపిన కొడుకు ఎవడో తెలియాలి. భగవంత్ కేసరి అడవి బిడ్డ ఒక్కొక్కరికి ఈ సినిమా పచ్చి ఖచ్చితంగా ఇది అందరికీ అర్థం అవ్వాల్సినటువంటి సినిమా. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని ధర్మరాజుల స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు సుంబని సుంబ వద్ద అలంకారం, సొసైటీలోని నారాయణమ్మ పేరంటాల దేవస్థానంలో అన్నపూర్ణాదేవి అలంకారం, మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో పార్వతీదేవి అలంకారం నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తక్షణదిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానేన విశిష్టాయాం సుపదిధౌ యజమానస్య గోత్ర భవస్య శివగోత్ర భవస్య రాజేంద్ర బాబు నామదేశ్య ధనపత్ని ఓం భువః గణపదావాహయామి ఓం స్వః గణపదావాహయామి ఓం భగవత్ స్వః గణపదావాహయామి స్థాపయామి పూజయామి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రజలే తెలియజేస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై వైసీపీ నాయకులు చేస్తున్న అసభ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నామని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 11వ వార్డులో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి అక్రమ అరెస్టును ప్రజలకు వివరించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు మాజీ ముఖ్యమంత్రి అరెస్టుపై ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, అన్యాయం ఎక్కువ రోజులు సాగదని, న్యాయం తప్పక గెలుస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు త్వరలో తగిన బుద్ధి చెప్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, మఠం శ్రావణి, భారతి, ప్రణీత్ యాదవ్, నరసింహులు నాయుడు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రజలే తెలియజేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై వైసీపీ నాయకులు చేస్తున్న అసభ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నామని గోడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గోడూరు పట్టణంలోని 11వ వార్డులో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి అరెస్టును ప్రజలకు వివరించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు మాజీ ముఖ్యమంత్రి అరెస్టుపై ఎంతో ఆవేదన చెందుతున్నారని తెలిపారు. అన్యాయం ఎక్కువ రోజులు సాగదని న్యాయం తప్పక గెలుస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు త్వరలో తగిన బుద్ధి చెప్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజు, మట్టం శ్రావణి, భారతి, ప్రణీత్ యాదవ్, నరసింహలు నాయుడు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా బాబుతో మేము అనేటువంటి కార్యక్రమంలో ఇంటింటికి పాంప్లెట్లు పంచుతున్నాం. మా నాయకులందరి యొక్క ఆధ్వర్యంలో ఈ యూనిట్ ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో 11వ వార్డులో పంచుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన స్పందన కనిపిస్తుంది. ఎవరు వెళ్ళినా కానీ బాబు గారు పాంప్లెట్ ఇస్తుంటే తీసుకొని వాళ్ళు ఆ పాంప్లెట్ని గుండెకి హత్తుకొని ఇలాంటి మంచి మనిషిని, ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చిన మనిషిని, ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెట్టినటువంటి ఒక పెద్ద ఆయన్ని, 73 సంవత్సరాల పెద్ద ఆయన్ని అన్యాయంగా ఆపరేయడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి వాళ్ళే మనకు చెప్తున్నారు. పాంప్లెట్ ఇవ్వడం చూసి చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అక్రమం అని చెప్పి అందరూ కూడా తెలుస్తూ వస్తుంది. అయినప్పటికీ ఈరోజు రకరకాలుగా మాట్లాడతారు. సతల్ గారు మాట్లాడతారు, ఏమంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి రిమాండ్లో ఉంచారని చెప్తున్నాడు. ఏం తప్పు చేశాడంటే చెప్పడు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పు నిరూపణ అయిందంట. ఏం నిరూపణ అయిందంటే చెప్పడు. ఆ డబ్బులు ఎక్కడ పోయినా ఎవరికి ఉండబోయినా చెప్పడు. చెప్పకుండానైనా ప్రెస్ మీట్లు ఇచ్చేసి ఇష్ట ప్రకారంగా మాట్లాడే కార్యక్రమాన్ని సజల్ గారు చేస్తున్నారు. సజల్ గారు దయచేసి వాస్తవాలు మాట్లాడండి. మిషన్ ప్రకారంగా మీరు రాష్ట్రానికి సలహాదారుడై ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం మీరు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక చూస్తే నారాయణ స్వామి గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, పెద్ద ఆయన వయసు అయిపోయింది, మత్స్యమితం తప్పైంది, పక్కన వాళ్ళు కూడా గుర్తుపెట్టే పట్టేటువంటి పరిస్థితులు ఆయన లేడు. ఆయన మాట్లాడతాడు భువనేశ్వరమ్మ గారు చంపేశారంట చంద్రబాబు నాయుడు గారు ఆహారం లేదో ఒకటి పెట్టి. ఎంత అన్యాయం మాట్లాడతారంటే అలాగే మేము అంటాం, ఇప్పుడు నీ రేపు నీ ఊర్లో నీ రాజకీయ భక్షకోసం చంపేస్తారు ఇంట్లో నీ భార్య నీ కొడుకు. చెప్ప నారాయణ స్వామి గారు పెద్దోళ్ళు మీరు, అసలు మీ గురించి మాట్లాడాలని నాకే పెద్దంతకరం ఉంది. ఎందుకంటే మీరు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే పెద్దగా మాట్లాడతారు కానీ పిల్లవాడు అయిపోయారు మీరు. అంటే 7 ఇయర్స్ ఆఫ్ మ్యాన్ అంటారు కదా, లాస్ట్ ఏది కూర్చేశారు మీరు. కళ్ళకు వచ్చింది, ఇప్పుడు నోటుకు వచ్చేసింది మీకు. ఆ మాటలు మంచి పదు కాదని చెప్పి నారాయణ స్వామి గారికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదో మీరు ఏదో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు రేపు టికెట్ ఇచ్చేస్తారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు. మీకు టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా ఇకపోయినా అలాంటి మాటలు మాట్లాడడం మంచి పదు కాదు. మీరు చూశారు మొన్న ఈ రాష్ట్రంలో నారాయణ స్వామికి మహిళలు ఏ విధంగా గౌరవం ఇచ్చారో మీరు చూశారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో బాలత్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. మహిళలు సామూహిక లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. అలాగే శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో విశేష అలంకరణ మంగళ వాయిద్యాలతో అమ్మవారికి పల్లకి శివ డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Thank you.
योग निरहमत निर्वाय वे इच्छा मोहि महाबाहु रघुवीर महाबलम गजेन महता यांतम रामं चत्रा గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు గెలిపించుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలి చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరప్రసాద్ హాజరై మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోకు గతంలో ఏ పార్టీ విలువ ఇవ్వలేదని ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారని గుర్తు విద్యా వైద్య రంగాల్లో అనేక మార్పులు తీసుకొచ్చారని గూడూరు పట్టణంలోని కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని వెల్లడించారు. మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని పేదవారు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఎల్లశ్రీ గోపాలరెడ్డి, మీరారెడ్డి, ఏఎంసీ చైర్మన్ యమునమ్మ, వైస్ చైర్మన్ గోవర్ధన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ యార మంజుల, జడ్పీటీసీ మన్యం శ్రీనివాసులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గృహ సారథులు పాల్గొన్నారు. ఇంతవరకు ఎవరికైనా ఆలోచన వచ్చిందా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి వద్ద ఇచ్చే ఆ ఆలోచన ఎవరికి రాలేదే? అలాగే గాంధీ గారు కన్ను కన్నారు 74-75 అమెండ్మెంట్స్ ప్రకారం ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రామ పంచాయతీ ఉండాలా, ప్రజల వద్దకు మారణం అని చెప్పి చెప్పారు తప్ప ఎవరు కూడా సచివాలయాన్ని ప్రారంభించడం, జగన్మోహన్ రెడ్డి గారు మల్లాది ప్రారంభించడం చేశారు. సంక్షేమ పథకాలు పెట్టారు. అంబేద్కర్ ఏ విధంగా నిర్దేశిత సూత్రాల్లో నిర్దేశించారో విద్యా విషయం కానివ్వండి, ఆరోగ్య విషయం కానివ్వండి, పేదలందరికి ఇల్లు కానివ్వండి, మహిళా సాధికారత కానివ్వండి, వీటన్నింటి కూడా నిర్దేశిత సూత్రాల్లో అంబేద్కర్ పొందుపరిస్తే అవి చక్కగా అమలు చేసుకుంటూ వస్తున్నారు మన ప్రియతమ నాయకులు, మన అందరూ కూడా గర్వించదగ్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మాట తప్పడు, మడమ తిప్పడు. సంక్షేమ పథకం క్యాలెండర్ అనేది గొప్ప ఆలోచన మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు రాజకీయాల్లో. ఫలానా నెల ఫలానా పథకం మేము ఇస్తాము అని చెప్పి చెప్పడం, ప్రజలు కూడా దాన్ని తయారుగా ఉండవలసిందిగా చెప్పడం జరిగింది. అదే విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు అనుభవం. అందుకనే మరిపడి జగనే, ఆంధ్రప్రదేశ్ జగనే ఎందుకు కావాలా? జగనే దాని ఉద్దేశం చూడండి, వేరు ఎవరు కూడా సరిపోదు, ఎవరు కూడా ధైర్య సాహసాలు లేవు. ఆ బడ్జెట్లన్నీ చీల్చి ఇచ్చి పేద ప్రజలకి సమాజంలో ఉన్న అసమానత్వం తొలగించడానికి చేయగలిగిన సత్తా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కనుక జగనే కావాలి మనకి. బడి హోమలైన వర్గాలు విజయస్కంధాల మీద మనం బాధ్యత ఉంది. మనం కనుక ఇదే విధంగా వారెంట్ సిస్టమ్ కొనసాగాలంటే, సచివాలయం ఇదే విధంగా కొనసాగాలంటే, సంక్షేమ పథకాల క్యాలెండర్ ద్వారా వెళ్ళాలంటే, మాట తప్పకోకుండా ఉండాలంటే, అవినీతి లేకోకుండా ఉండాలంటే జగనే రావాలి. దానిలో కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యేని ఎన్నిసార్లు కలుస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, మా అందరూ కూడా ముచ్చటగా ఉండి ప్రతిసారి పిలవడం, ఏమి చెయ్యాలా, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలా, ఆయన ఏదో శాశ్వతంగా ఉండిపోవాలన్నది కాదు అక్కడ అధికారంలో. మిగిలిన తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నాడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత గుర్తేసుకుని భుజాల మీద వేసుకుని అబద్ధం చెప్పే నాయకుడు ఉండకూడదు, నేను ఉంటా అని చెప్పి ముందుకు రావడంతో మనందరం కూడా మన బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నాం. మన భుజ స్కంధాల మీద ఉంది. ఇప్పుడు ప్రభుత్వ నిధులతో గూడూరు పట్టణంలో 124 అభివృద్ధి పనులను గత 2 నెలల క్రితం ప్రారంభించడం జరిగిందని, వాటిలో 44 పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని గూడూరు ఆర్డీఓ మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులను ఆర్డీఓ కిరణ్ కుమార్ పరిశీలించారు. కాంట్రాక్టర్కు నిర్మాణాలు నాణ్యతగా చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క సచివాలయానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధుల ద్వారా 2 నెలల కిందట పట్టణంలో 124 పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
44 పనులు పూర్తయ్యాయని మిగిలినవి జరుగుతూ ఉన్నాయని వాటిని వేగవంతంగా జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సెక్రటేరియట్కి 20 లక్షలు అభివృద్ధి పనుల కోసం కేటాయించింది. దీనికి సంబంధించి గూడూరు మున్సిపాలిటీలో జీజీఎంపీ వర్క్స్ గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా 124 వర్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో 100 వర్క్స్ వచ్చి నామినేషన్ బేసిస్ మీద, 24 వర్క్స్ వచ్చి కాంట్రాక్ట్ బేసిస్ మీద. దీన్ని మన జిల్లా కలెక్టర్ గారు గూడూరు డివిజన్లో కొద్దిగా బాగా అభివృద్ధిలో తీసుకెళ్ళాలి, తొందరగా కంప్లీట్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ జీజీఎంపీ వర్క్స్ సంబంధించి పలుసార్లు వీడియో కాన్ఫరెన్స్లో మమ్మల్ని స్పెషల్ ఆఫీసర్స్ని మున్సిపల్ కమిషనర్ని ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మనకు ఓన్లీ ఒక 2 మంత్స్లోనే 124 వర్క్స్లో 44 వర్క్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. మిగతా వర్క్స్ అన్నీ కూడా ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి. వాటిని కూడా అతి త్వరితగతిన కంప్లీట్ చేసేసి ఒక 2 మంత్స్లో మొత్తము జీజీఎంపీ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసేసి ఈ కాంట్రాక్టర్ సంబంధించి వాళ్ళు ఆ వర్క్లను కంప్లీట్ చేసేసి రేపు దీనిపైన రివ్యూ కూడా పెట్టుకుంటాం. ఆల్ కాంట్రాక్టర్స్ని రివ్యూ పెట్టుకొని ఇక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫికేషన్ ఎలా చేయాలి, వాళ్ళకు సంబంధించిన బిల్స్ అప్లోడింగ్లో కానీ బిల్లుల పేమెంట్లో కానీ త్వరితగతిన కంప్లీట్ చేసి కాంట్రాక్టర్లకి మనము సపోర్ట్గా ఉండాలనేసి ఈ విజిట్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఈ అభివృద్ధి కార్యక్రమాలలో ఇంకా స్పీడ్గా జరగడానికి, వారి సమస్యలు వినడానికి అందరి కాంట్రాక్టర్లతో సమావేశం కూడా నిర్వహించేసి ఆ సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. శ్రీశ్రీశ్రీ కోటమ్మతల్లి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆలయంలో జరిగే ప్రత్యేక హోమాలు, అభిషేకాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరిన ఆలయ ధర్మకర్త. రానున్న 6 నెలల కాలం ఎన్నికలకు అతి కీలకమైనది. 2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఎమ్మెల్యే వరప్రసాదరావు. నాయుడుపేట పట్టణంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవన్ కేసరి సినిమా రిలీజ్ హడావుడి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న అభిమానులు. వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మోహరి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి ఇప్పుడు ఒక నిమిషం మరణ బ్రేక్ తో మళ్ళీ కలుద్దాం.